అండ్ నవ్ శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కోటబొమ్మాళి, ఇది ప్యూర్ శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో, ఒక పోలీస్ బ్యాక్డ్రాప్లో, అలాగే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగే అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. నాకు ఫస్ట్ వాసు గారు వచ్చి సబ్జెక్ట్ చెప్పగానే వాసు గారు నేను మొహాటంగా ఒప్పుకోలేదు. ఇది చాలా ఇష్టపడి చాలా రోజుల తర్వాత నాకు మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ దొరికిందని. ముగ్గురిది, అటు శివాని కానీ రాహుల్ కానీ నాది కానీ క్యారెక్టర్స్ ఈక్వల్గా వెళ్ళే క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో నేను మీరు చూసే ఉంటారు నా ఏ సినిమాలు చేశాను ఈ మధ్యకాలంలో. బట్ ఇది నాకు ఐ హోప్ నేను డబ్బింగ్ చేపేటప్పుడు అనుకున్నాను బా చాలా అదృష్టం, లక్కుగా ఈ సినిమా నాకు ఈ క్యారెక్టర్ దొరికింది. థ్యాంక్స్ టు వాసు, ఎందుకంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో వెళ్తున్న సినిమా ఇది. డెఫినెట్గా ఐ హోప్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా అందరికీ మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈ మధ్యకాలంలో నా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని నేను 100% నమ్ముతున్నాను. అలాగే తేజ డైరెక్టర్ కూల్గా తనకు కావాల్సింది, తనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ రాబట్టుకునే డైరెక్టరు. డెఫినెట్గా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కెమెరామెన్ వాళ్ళిద్దరూ నిజంగా ఆయన చెప్పినట్టు ట్విన్స్ లాగానే వాళ్ళ వర్క్ ఒకళ్ళకొకళ్ళ అండర్స్టాండింగ్తో వాళ్ళు చేసుకునే విధానం. అలాగే ఇటువంటి కంటెంట్ సినిమాలు నాకు తెలిసి G8 తప్పితే ఏది చేయలేదు అనుకోండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకున్న అవగాహన కానీ ఆడియన్స్లో ఆడియన్స్ రియాక్షన్, ఆడియన్స్ రిలీజ్ అయిన తర్వాత ఎలా రియాక్షన్ అవుతుందని ముందే ఆలోచించి ఇటువంటి సబ్జెక్టులు ఎన్నుకుంటారు అనుకోండి. ఎందుకంటే చాలా సినిమాలు చూశాను నేను, నేను ఎక్కువ తెలుసు ఎందుకంటే అక్కడ ట్రావెల్ అవుతూ ఉంటాను కాబట్టి. ప్రతిదీ ప్రతి ఫిలిం ఒక మంచి కంటెంట్తో రావాలని G8లో చేయడం జరుగుతుంది. దానికి తోడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి విద్య నాకు తెలుసు, ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్ అయ్యారు. ఆల్ ద బెస్ట్, ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా డెఫినెట్లీ ఐ హోప్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నాతో నటించిన శివాని కానీ రాహుల్ కానీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్స్. నిజంగా రాహుల్ని చూసుకుంటే నాకు నిజంగా ఒక బ్రదర్ ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ నాకు, అంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్లో కొంతమంది కొంచెం ఇదిగా ఉంటారు అనుకుంటాను, కానీ ఆయన నేనే మొహమాట వస్తాను కానీ నాకంటే మొహమాట వస్తారు ఆయన. అలాగే శివాని ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది బాగుందా లేదు వన్ మోర్ నేను అనుకుంటూ ఉంటాను. బాగానే ఉంది కదా మళ్ళీ వెళ్ళికి వెళ్ళి దాన్ని చేస్తున్నాను అనుకుంటాను. అంటే పర్ఫార్మెన్స్ మీద ఉన్న ప్యాషన్, అంటే ఏ చిన్న ఇదైనా కూడా మళ్ళీ దాన్ని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వన్ మోర్ చేద్దాం. రాహుల్ ఒకసారి అనుకున్నాం గుర్తుందా నీకు, బాగానే ఉంది కదా దీంట్లో ఏంటి మిస్టేక్ ఉందని. కానీ అంత పర్ఫెక్ట్గా నిజంగా శివాని అది మంచి ఇది, అది అలా చేయడం అనేది సూపర్. నిజంగా మా వండర్ఫుల్ టీమ్, కో డైరెక్టర్స్ దగ్గర నుంచి అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ కూడా నిజంగా మేము అరకు వ్యాలీలో ఎంత ఎంజాయ్ చేసామనేది హ్యాపీగా, అసలు మాకు ఎంత కష్టపడినా డే అండ్ నైట్ చేసాం. అక్కడ పొద్దున్న వెళ్ళేవాళ్ళం, నైట్ 12 to 1 o'clock ఎంత లాంగ్ జర్నీ చేసుకుని వచ్చినా కూడా ఎప్పుడు టైర్డ్నెస్ అనిపించలేదు, ఎందుకంటే ద టీమ్ అటువంటిది కాబట్టి. సో ఐ హోప్ ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా, ఇంకా మాట్లాడేది చాలా ఉంది తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, ఎస్పెషల్లీ సారీ వండర్ఫుల్ మ్యూజిక్ మిథున్, నువ్వు కన్నడలో మాట్లాడుతుంది, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. సో అలాగే శ్రీకాకుళం పాట గురించి చాలా చెప్పారు వాసు గారు, చెప్పారు రఘు వండర్ఫుల్ ఈ సాంగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను, నేను కొంచెం ఫీల్ అయ్యాను తర్వాత. నేను ఇందాకే మాట్లాడుతున్నాను ఇటువంటి దాంట్లో ఫుల్గా వేస్తుంటే బాగుండేది కదా సాంగ్, డ్యాన్సులు నేను కూడా చేస్తుంటే బాగుండేది కానీ, బట్ క్యారెక్టరైజేషన్ ప్రకారం ఆలోచించాం కానీ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత సాంగు ఇప్పుడు నాకు ఫీలింగ్ ఏంటంటే నేను కూడా చేస్తుంటే బాగుండేదే, ఎందుకంటే తాగి చేసేది ఏదైనా చేసి దాంట్లో లాజిక్ ఏముంటుంది, చేస్తే బాగుండేదేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో బ్యాడ్ లక్ ఈ సాంగ్లో ఎక్కువ డ్యాన్స్ చేయకపోవడం. సో హోప్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వాసు గారు వాంట్ టు యాడ్ సంథింగ్?